సార్, నిన్న చూస్తుంటారు జూమ్ మీటింగ్లో, నారా లోకేష్ గారు జూమ్ మీటింగ్లో 10th క్లాస్ విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో మాజీ మంత్రి కొడాల నాని, వల్లభనేని వంశీ వైసీపీ నేతలు వచ్చి వాళ్ళు మాట్లాడడాన్ని ఎలా చూస్తారంటే, విద్యార్థులు ఆల్రెడీ 7 చనిపోయారు, 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు, ఈ నేపథ్యంలో జూమ్ మీటింగ్ పెట్టారని వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు వెళ్ళాలని ఎలా చూస్తారు? ఇప్పుడు నిన్న లోకేష్ గారు జూమ్ మీటింగ్ పెట్టినటువంటి సందర్భం ఏంటండి? రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 లక్షల మంది విద్యార్థులు 10th పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, కేవలం 67% ఉత్తీర్ణత. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో 92, 93, 95% 2018-19 చివరి సంవత్సరంలో మా ప్రభుత్వంలో 95% ఉత్తీర్ణత మేము సాధించాం. అటువంటిది అది ఇవాళ 67%కి పడిపోయింది. 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవాళ రోడ్డుపైన పడిపోయినటువంటి పరిస్థితుల్లో, మనోవేదనతో 7 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి కొంత ధైర్యం చెప్పాలి, వాళ్ళకి కొంత మనోధైర్యాన్ని కల్పించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో లోకేష్ గారు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఏదో పురాణాల్లో మనం చదువుతూ ఉంటాం కదండి, ఋషులు యాగాలు చేస్తుంటే రాక్షసు మోకి వచ్చి ఆ యాగంలో చెత్త చెదారం అంతా పడేసి దాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ రాక్షసు మోకులన్నీ కూడా. అదేవిధంగా నిన్న కొంతమంది సన్నాసులు జూమ్ మీటింగ్లోకి ఎంటర్ అయ్యి వెకిలి చేష్టలు చేశారు. ఉదాహరణకి కొడాలి నాని, వీడి బ్రతికేంటండి? వీడి ఎలక్షన్ అఫిడవిట్ మీరు చూస్తే కనుక చాలా స్పష్టంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కింద 10th ఫెయిల్ అని రాసుకున్నాడు ఈ దిక్కుమాలినోడు. అంటే ఇవాళ ఏమనుకోవాలి, ఏమయ్యా కొడాలి నాని, నిన్న 10th లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరితో జూమ్ మీటింగ్ పెట్టి వాళ్ళకి కొంత ధైర్యాన్ని కల్పించి వాళ్ళు మళ్ళీ తిరిగి పరీక్షల్లో ఎలా సక్సీడ్ అవ్వాలన్న ఒక గైడెన్స్ ఇస్తున్నటువంటి సందర్భంలో నువ్వు కూడా ఎలాగో నేను కూడా ఫెయిల్ అయిన బాపతే కదా, రేపటి రోజున లోకేష్ గారి గైడెన్స్ తీసుకుని నువ్వు కూడా మళ్ళీ ఏమన్నా 10th పరీక్షలు రాద్దామని వచ్చావు నువ్వు? ఎరా సన్నాసి, దేనికి వచ్చారా నువ్వు? నువ్వు కూడా ఫెయిల్ అయిన బాపత కదా అని వచ్చావా? లేదంటే నువ్వును గన్నవరం స్ట్రీట్ డాగ్. ఎలాగూ మొన్న మీ నాయకుడు చెప్పాడు, అరే సన్నాసులారా వెళ్ళి గడప గడపకి వెళ్ళి మీ ముఖాలు చూపించండిరా, ఎవడు వెళ్ళట్లేదని చెప్తే ఇవాళ ఎలాగూ గడప గడపకి వెళితే ప్రజల చేతుల్లో చివాట్లు తప్పవు, బడిత పూజ చేస్తారని చెప్పి భయపడి ఆ కోతి ముఖాలు వేసుకుని నిన్న మా జూమ్ మీటింగ్లోకి వచ్చారా? దేనికి వచ్చారా మీరు? కొద్దిగన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. లోకేష్, విద్యార్థులను ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నారు, అందుకే వచ్చా ఉన్నారు. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసింది ఎవరో ఇవాళ ప్రపంచం అంతా చూస్తున్నారు. పాఠశాలల్లో పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులను తీసుకెళ్లి వైన్ షాపుల ముందు నుంచోబెట్టింది ఎవడరా? వైన్ షాపుల ముందు డ్యూటీలు వేస్తే టీచర్స్ వచ్చి స్కూల్లో పాఠాలు చెప్తారా? వాళ్ళకి ఏ రోజన్నా మీరు జీతాలు సరిగ్గా ఇచ్చారా టీచర్స్కి? పిఆర్సీ ఏమన్నా సరిగ్గా అమలు చేశారా? వాళ్ళు జీతాలు రాక, పిఆర్సీ అమలు కాక రోడ్ల మీద ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు స్కూల్లో పాఠాలు చెప్తారా? ఇవాళ ఆ రకంగా ఉపాధ్యాయ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి 3 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా పాఠశాలల్లో టీచింగ్ చేసినటువంటి టీచర్స్ని సరిగ్గా చూసుకోకపోతే ఫలితాలు ఇలాగే వస్తాయి. అదేవిధంగా రెండో పక్కన నాడు నేడు పేరుతో 3,500 కోట్ల రూపాయలు మింగేశారా మీరు? ఏ పాఠశాలను ఏం బాగు చేశారు మీరు? మింగటానికే కదా కార్యక్రమం పెట్టింది. ఇవాళ మేము ముందు నుంచి చెప్తున్నాం, నాడు నేడు బోగస్సు పూర్తిగా డబ్బులు మింగటానికి చేస్తూ ఉన్నారని ఆ రోజున అది నిజమైంది కాబట్టి వాళ్ళ ఫలితాలు ఈ విధంగా వచ్చాయి. కాబట్టి ఇవాళ పిల్లల భవిష్యత్తు ఆటలాడుకుంది మీరు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళని ప్రేరేపించింది మీరు, వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా అంధకారం చేసింది మీరు. అటువంటి సందర్భంలో లోకేష్ గారు ఒక మంచి సంకల్పంతో ఉద్దేశంతో వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మీ కోతి మోకాలు వేసుకుని దానిలోకి వచ్చి వెకిలి చేష్టలు చేస్తారా? వెళ్ళండి, 7 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళు వీళ్ళకెళ్ళి మీ ముఖాలు చూపించండి, ఆ దమ్ము ధైర్యం మీకుందా? ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా ఈ కోతి ముఖాలని. లేదంటే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ముఖాలు చూపించండి, వాళ్ళ పేరెంట్స్ చెప్తారు వాళ్ళ పరిస్థితి ఏంటో. కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా విద్యా వ్యవస్థని నాశనం చేసి వీళ్ళు ఇంకొకటి కూడా ఇంకొక అనుమానం కూడా ఉందండి, అమ్మ ఒడి కింద ఏదైతే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందో, 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయితే 2 లక్షలు × 15,000 300 కోట్లు మిగిలిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి. అంటే ఎలాగూ ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో కూడా కోతలు పెడతా ఉన్నావు,
ఆ రకంగా వచ్చే సంవత్సరం నుంచి ఒక 300 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ పని చేశారా మీరు? మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఒక సమావేశంలో. ఎందుకండి ఇంతమంది ఫెయిల్ అయ్యారంటే మా ప్రభుత్వం అంటండి చాలా స్ట్రిక్ట్ గా పేపర్లు దిద్దారంట, చాలా పకడ్బందీగా ఎగ్జామినేషన్స్ నిర్వహించారంట, అందుకని ఫలితాలు ఈ విధంగా వచ్చాయంట. అంటే ఏం చెప్తా ఉన్నావు జగన్ రెడ్డి, మొన్నటి వరకు పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా సరిగ్గా చదువుకోలేదా? అంటే వాళ్ళు కష్టపడకుండానే పాస్ అయిపోయారా? అంటే వాళ్ళ యొక్క శ్రమని నువ్వు అవహేళన చేస్తూ ఉన్నావా? అంటే నిన్నగాక మన 2018-19 వరకు ఎవరైతే 10th పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా చదివి పాస్ అవ్వలేదా? ఏ రకంగా కష్టపడకుండానే పాస్ అయ్యారా? వాళ్ళ శ్రమని నువ్వు ఇవాళ అవహేళన చేస్తూ ఉన్నావు. ఇంకొకటి, పరీక్షలు చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేశామని చెప్పేటటువంటి ప్రబుద్ధుడు గతంలో అతని చరిత్ర ఏంటండి? ప్రశ్నపత్రాలు కొట్టేసి దొరికిపోలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో? ఇతని మీద ఆ రోజున కేసు అవ్వలేదా? అంటే ప్రశ్నపత్రాలు కొట్టేసినటువంటి ఒక వ్యక్తి గతంలో సార్, అంటే ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు విద్యార్థులు చనిపోయారు, నిన్న జూమ్ మీటింగ్ లో ఇష్యూ జరిగిన తర్వాత కనీసం ఆయన స్పందించాలి కదా విద్యార్థులు. ఏం స్పందిస్తాడండి? ఏ ముఖం పెట్టుకుని స్పందిస్తాడు? ఇవాళ జాతీయ స్థాయి సర్వేలో, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావ్యవస్థ పరిస్థితి ఏంటో మొన్న ఒక 10 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మీరు ఏ పారామీటర్లో చూసుకున్నా కూడా అట్టడుగు స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. 3 సంవత్సరాలుగా వీళ్ళు చేసినటువంటి నిర్వాకం వల్ల ఇవాళ దేశ స్థాయిలోనే అన్ని రకాలుగా విద్యా వ్యవస్థలో, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి పారామీటర్స్లో రాక్ బాటంలో ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ పరిస్థితులు అంత స్పష్టంగా కనపడుతూ ఉంటే ఇంకా ఈ సత్యబాబు గారు ఏ ముఖం పెట్టుకుని వస్తారు ముందుకి? ముఖం చాటేసి వాళ్ళ ముఖం చూపించుకోలేక ఇవాళ దాక్కుని తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి కోతి మొక్కలను కొన్నింటిని రోడ్డు మీదకి వదిలేసి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వికృత చేష్టలకి భవిష్యత్తులో ప్రతి ఒక్క విద్యార్థి తండ్రి మీకు తగిన శాస్తి చేయటం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. మీరు ఇటువంటి వెకిలి చేష్టలు ఎన్ని చేసినా కూడా నిన్న హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ గారు, ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా ఎంత హుందాగా, ఎంత డిగ్నిఫైడ్గా లోకేష్ బాబు వ్యవహరించారో. వీళ్ళు ఎన్ని వికృతమైనటువంటి చేష్టలు చేసినా కూడా ఎస్ నేను విద్యార్థులకు అండగా నిలబడతాను, ఇది మొదటిసారి కాదండి. ఎప్పుడు స్టూడెంట్స్కి ఏ కష్టం వచ్చినా కూడా లోకేష్ గారు వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడినటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా అదే రకంగా. మీరు ఇటువంటి రాక్షస పనులు ఎన్ని చేసినా కూడా, ఇటువంటి సైకో పనులు ఎన్ని చేసినా కూడా మేము ప్రజలకు అండగా నిలబడతాం. విద్యార్థులకు మళ్ళీ మంచి భవిష్యత్తు ఏర్పడే వరకు కూడా తెలుగుదేశం పార్టీ వారికి సంపూర్ణంగా అండగా నిలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఎందుకు గడప గడపకి వెళ్ళట్లేదని పట్టాభి నేరుగా ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్నారు. ముందు పులివెందులో పర్యటిస్తే అక్కడ సమస్యలు తెలుస్తాయి, అక్కడ ప్రజల వ్యతిరేకత ఏమిందో నీకే తెలుస్తుందంటూ ముఖ్యమంత్రి నేరుగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన ఇష్యూ మీద కూడా పట్టాభి ఘాటుగా స్పందిస్తున్నారు. అంటే విద్యార్థులు చనిపోతే, 7 మంది విద్యార్థులు చనిపోతే బాధ్యత తీసుకుని ఒక రాష్ట్ర పౌరుడిగా నారా లోకేష్ ఒక జూమ్ మీటింగ్ పెడితే దాన్ని వికిరి చేష్టలు చేసి అది కొడాలని కానీ వలపనించి ఉద్దేశపూర్వకంగా జూమ్ మీటింగ్లు వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం విద్యాశాఖ మంత్రి స్పందించుకోవడం గర్హణీయమని పట్టాభి చెప్తూ ఉంటారు. కెమెరా పర్సన్ విజయతో రాజేష్, విజయవాడ.